ఆదినారాయణ మధ్య ఫోన్ చాటింగ్ జరిగిన మాట వాస్తవం కాదా? వాస్తవం కాదండి. ఆ నంబరే నాది కాదు. ఆ నంబరే ఆ నంబరే నాది కాదు. నేను వాట్సాప్ అసలు నేను వాట్సాపే వాడను. నేను అసలు అసలు అరే నాది కాదంటే మళ్ళా నా నంబరు 9866242008 నా నంబర్. ఓకే. ఈ సెల్లులు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ ఒక్క సెల్నే వాడుతున్నాను. ఓకే. ఆరిజిన్ డైరీస్ వ్యవహారంలో రోజుకొక కొత్త మలుపు తిరుగుతూ ఉంది. ఇప్పటికే ఏదైతే బెల్లంపల్లికి చెందినటువంటి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గతంలో చేసినటువంటి వాట్సాప్ చాట్ అనేది నాది కాదు, అసలు ఆ ఫోన్ నెంబర్ నేను ఎప్పుడూ కూడా వాట్సాప్ చాట్ అనేది చేయలేదు, నాకు అసలు వాట్సాప్ లేదు అని మనకి ఆర్టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయాల నేపథ్యంలో తాజాగా ఎవరైతే ఆరిజిన్ డైరీకి సంబంధించినటువంటి ఆది నారాయణ ఒక వాట్సాప్ వీడియో చాట్ని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో పర్టికులర్గా ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్యే వాడుతున్నటువంటి ఫోన్ నెంబర్తో ఉన్నటువంటి వాట్సాప్ సంభాషణను విడుదల చేశారు. ముఖ్యంగా 14వ తేదీన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు అదేవిధంగా ఆదినారాయణకు మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ చాట్ వివరాలు అది. ఏదైతే ఇప్పటికీ ఆరోపణలు ఉన్నాయో ఆరుగురు అమ్మాయిల వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ కేంద్రంగానే అమ్మాయిలను ఎమ్మెల్యే దగ్గరికి పంపించారని ఆదినారాయణ చెప్తా ఉన్నాడు. ఈ విషయానికి సంబంధించి ఎవరైతే టాబ్లెట్ అనేటువంటి ఒక కోడ్ పదజాలంతో 14వ తేదీన బాస్ ఒంటరిగానే ఉన్నారా, ఎవరైతే పార్ట్నర్ వస్తూ ఉన్నారో, నైట్ 10 అవుతుంది మీకు ఓకేనా అని మాట్లాడిన చాట్ చేసినటువంటి సంభాషణను ప్రస్తుతం దుర్గం చిన్నయ్య ఏదైతే ఫోన్ నెంబర్ వాడుతూ ఉన్నాడో ఆ నెంబర్కి సంబంధించినటువంటి సంభాషణను విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఆరోపణలు చేస్తున్నటువంటి బాధితురాలు కావచ్చు, ఆరోపణ చేసినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె తాజాగా ఒక వీడియోని విడుదల చేశారు. మంత్రి కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ ఒక వీడియోని ఇచ్చారు. ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పైన పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయాలి, చేస్తే నిజానిజాలు బయటికి వస్తాయి, కాబట్టి ఈ అంశం పైన కేటీఆర్ న్యాయం చేయాలని చెప్పేసి అని ఒక వీడియోని విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తాజాగా బెల్లంపల్లికి సంబంధించినటువంటి రైతులు కావచ్చు, ఏదైతే ఆరిజిన్ డైరీలో పెట్టుబడి పెట్టినటువంటి కొంతమంది తాజాగా రోడ్డు ఎక్కారు. వాళ్ళంతా కూడా దాదాపు మా దగ్గర 10 లక్షల రూపాయలకు గాను 3.5 లక్షల రూపాయలు కడితే 6.5 లక్షల రూపాయలు సబ్సిడీ వస్తుందంటూ దాదాపు 1 కోటి రూపాయల వరకు వసూలు చేసుకొని ఆదినారాయణ అదేవిధంగా శ్రీజల్ ఇద్దరు కూడా కనిపించకుండా పోయారని తాజాగా మళ్ళీ పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ అంశానికి సంబంధించి ఎంత వ్యవహారం నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి పోలీసు ఉన్నత అధికారులు ఈ నోరు మెదపినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 10 కేసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ అయి ఉన్నాయి. దాంట్లో 3-4 కేసులకు సంబంధించి ఆదినారాయణను అదేవిధంగా షెజల్ను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. సో వాళ్ళు ఏదైతే బెయిల్పై నుంచి బయటకు వచ్చిన తర్వాత మిగిలినటువంటి పెండింగ్ కేసుల వ్యవహారాలంటే ఏ సెక్షన్ల కింద ఆ కేసులు పెండింగ్ ఉన్నాయి, వాటిల్లో ఫర్దర్గా పోలీసులు ఎలా ముందుకు పోతూ ఉన్నారు, ఇప్పుడు ఏదైతే రైతులు ఆరోపణ చేస్తున్నారో, రైతులు ఇప్పుడు కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారో, మరి ఈ వ్యవహారానికి సంబంధించి కొత్తగా ఎఫ్ఐఆర్ ఏమైనా చేయబోతూ ఉన్నారా, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసుల యాక్షన్ కావచ్చు రియాక్షన్ కావచ్చు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకి సంబంధించినటువంటి ఎపిసోడ్లో రోజుకొక కీలకమైనటువంటి మలుపులు తిరుగుతారని తాజాగా ఆయన ఫోన్ నెంబర్ నుంచి చేసినటువంటి వాట్సాప్ చాటింగ్తో పాటు కేటీఆర్ ఈ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ ఆరోపణ చేస్తున్నటువంటి మహిళ విడుదల చేసినటువంటి వీడియో అనేది ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా మారింది.